ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రవేశపెడుతోంది భారతీయ రైతాంగానికి ఒక సరికొత్త కీటక నాశినిని అదే టోకెన్ ఇది వరి పంటలను ఆశించే అతి ప్రమాదకర అంటే మరి ముఖ్యంగా గోధుమ రంగు దోమ బారి నుండి విముక్తి కలిగిస్తుంది సరే ఇప్పుడు మనం టోకెన్ ఈ దోమపోటు మీద ఎలా పని చేస్తుందో చూద్దామా టోకెన్ కీటకాల మీద స్పర్శ మరియు ఉదర చర్యల ద్వారా నాడి మండలంపై పని చేయడం మూలంగా కీటకాలు కొన్ని గంటల్లోనే తిండం మానేస్తాయి మరియు వాటికి పక్షవాతం సంభవించి చివరకు చనిపోతాయి టోకెన్ వలన పొందే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే టోకెన్ దోమపోటు ద్వారా వరి పంటకు అయ్యే నష్టాలను అరికడుతుంది టోకెన్ దోమపోటు మీద వెంటనే ప్రభావం చూపడమే కాక అది దీర్ఘకాలం వరకు పని చేస్తుంది టోకెన్ అంతర్వాహిక చర్యను ప్రదర్శిస్తుంది టోకెన్ మొక్కల చేత త్వరగా పీల్చుకోబడుతుంది మరియు ఇది మొక్కంతా త్వరగా వ్యాపిస్తుంది టోకెన్ ఆకుల అడుగు భాగంలోకి చొచ్చుకుపోయే చర్యను ప్రదర్శిస్తుంది టోకెన్ను ఆకుల పై భాగంపై చల్లినప్పుడు అక్కడ పనిచేయడమే కాక ఆకు అడుగు భాగానికి కూడా చొచ్చుకుపోయి అచ్చట సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది టోకెన్ను వాడిన 3 గంటల తర్వాత వర్షం పడినప్పటికీ దీని ప్రభావంలో మార్పు ఉండదు టోకెన్ వాడాల్సిన మోతాదు టోకెన్ను ఎకరానికి 80 గ్రాముల చొప్పున 150 నుండి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి టోకెన్ వాడాల్సిన సమయం టోకెన్ వరి పంటపై పిచికారీ చేసుకోవాల్సిన సమయం ఏమిటంటే ఒక్కొక్క దుబ్బ మీద 10 నుంచి 15 పెద్ద దోమలు గాని కనబడి వాటి వలన ఆర్థిక నష్టం స్థాయి సంభవించబోతోందని తెలిసినప్పుడు అలాగే ఏ ఏరియాలో సంఖ్య ఎక్కువ కనబడుతోందో అప్పుడు పిచికారీ చేసుకోవాలి టోకెన్ ప్యాక్లు 50 గ్రాములు 100 గ్రాములు 250 గ్రాములు 500 గ్రాములు మరియు 1 కేజీలో లభ్యమవుతుంది టోకెన్ దోమపోటుపై దాడి జరిపి వరి పంటను కాపాడుతుంది రైతుల్ని సంతోషంగా ఉంచుతుంది